పలమనేర్ టౌన్ మైనారిటీ నాయకులు అయినటువంటి మన జీలుబాయ్ గారు, అదేవిధంగా మన ఎక్స్ సర్దార్ భాయ్ సర్దార్ అంటే ఈ యొక్క సదర్ గారు మన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా వాళ్ళ కుమారుడు కూడా ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు పై నమ్మకంతో, అదేవిధంగా టౌన్లో మన అమర్నాథ్ రెడ్డి గారి నమ్మకంతో వాళ్ళు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలపైన ఆశపడి దానిపైన వాళ్ళు నమ్మకం కలిగించి మైనార్టీ సంక్షేమ పథకాలపై నమ్మకం ఉండి వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా మన్నటికి మొన్న ఎన్నెల్లమ్మన్న మన చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి ఇచ్చినటువంటి కానుకలు కూడా, అంటే ఏదైతే ఈ ప్రభుత్వం రాకముందు మనము ఏదైతే మన మైనార్టీలకి కొనసాగిస్తుంటామో ఈ దుల్హన్ పథకం కానీ, అదేవిధంగా రంజాన్ తోఫా కానీ, విదేశీ విద్య కానీ, అదేవిధంగా హజ్ హౌస్ ఇప్పుడు విజయవాడలో కట్టామని హామీ ఇచ్చారు. వీటికంతా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఈ మైనార్టీ పక్షంలో ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో అమర్నాథ్ రెడ్డి గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మన పరమనేర్ టౌన్లో మైనార్టీస్కంతా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో, మైనార్టీస్కి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సహాయపడుతుందో చెప్పి ఆ మైనార్టీ ఓట్లను కూడా రాబోయే మే 14వ తారీఖు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అమర్నాథ్ ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ మన స్వరప్రసాద్ గారిని తప్పకుండా 2 ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వం పైన ముద్రించి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ జై హింద్ జై తెలుగు. ఇప్పుడు మర్కజ్ కమిటీ మాజీ సదర్ జాఫర్ గారు, అదేవిధంగా జీలుబాయ్ వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు. ఎందుకంటే జీలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ ఇప్పుడు ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదలకు అన్నం పెట్టడం కానీ, కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు. అతను కానీ అదేవిధంగా జాఫర్ భాయ్ వాళ్ళ కుమారుడు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే జాఫర్ భాయ్ పెద్ద మనిషి, ఈ యొక్క పలమనేర్ మర్కజ్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్ భాయ్కి, అందరిలోనూ కూడా ఒక పెద్ద మనిషి. ఆయన మాట కానీ మాట తీరు కానీ యువతో ఆయన మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడం కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు. అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. రేపు భవిష్యత్తులో వారికి అదేవిధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా, అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా వాళ్లకు చేసివ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్లకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి వాళ్లకు దాపుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో, ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఏదో వస్తే అదంతా మాట్లాడడం, అసలు ఒకసారి హసికి పోయేస్తే ఏం మాట్లాడాలా, ఎట్లుండాలా, ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందుండాలి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా ముందుంటానని చెప్పి వారందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
మనం లేరు, ఎన్ని మసీదులు అన్ని మసీదులకి సదర్ గా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, మాజీ సదర్ గారు అయినటువంటి జాఫర్ భాయ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. వారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వారికి అన్నగారు కనుగొన మేము పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా జీలు భాయ్ అంటేనే ఒక ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు, లేబర్ యూనియన్ అధ్యక్షుడు, సోషల్ వర్కర్, ఒక అంబులెన్స్ కూడా ఈరోజు పల్నాడు పట్టణంలో ఫ్రీగా పెట్టినటువంటి వ్యక్తి, ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ ముందున్న వ్యక్తి ఆ జీలు భాయ్ గారు. తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం స్వాగతం సుస్వాగతం. అందరికి నమస్కారం. ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే. నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని నుంచి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు, ఆకలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు, ఏదో ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి 10 మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో నేను నేను పోతా ఉండి. కానీ దాని తర్వాత పోను నేను చెప్పాలా, హాయ్ జాఫర్ భాయ్, ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సేక్. నేను ఖచ్చితంగా చెప్తా, ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన, మా అమ్మ పెంపరికంలో పెరిగిన, పేద బతుకు బతికిన. కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది, ఏం చెప్పేది, మా అమ్మ ఒక మాట అనేది, ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే హజుకు పోయి వచ్చినారు, నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే. కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు, స్వర్గానికి ఎవడు పోతాడంటే 5 పూటలు నమాజ్ చదివేవాడు, ఈ హజ్జులు చేసేవాడు, ఇది చేసేవాడికన్నా ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో, అప్పు ఉండకూడదు. ఒకవేళ ఈ హజ్జుల కోసము, పెళ్లిళ్ళ కోసము, పెడాగల కోసము అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు పని చేస్తే కూడా రేపు అది పోదంట. కానీ మా అమ్మ ఏం చెప్పేదంటే మళ్ళా నైనా మనం ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ లోకంలోనే తిరిగి ఇచ్చేయాలంట. ఆ మరి 5 ఏళ్ళు నాకు ఎవరెవరు ఏమిచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు. ఈరోజు నేను ఒకటి ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గర నేను రాలే, ఏదో పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే. మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలా మందికి తెలీదు, మా అమ్మమ్మది పుంగూరు, మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోళ్ళ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయతీ ఆఫీస్ ముందర మా అమ్మోళ్ళ నాయన వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్, పెద్ద ఆయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జీఎం ఫాతిమాకు అనేసి కూర్చునేసి ఒక తినేసి పోతాను. మేము చూసినాం మాకు చిల్లర్లు కూడా ఇస్తా ఉండే 1 రూపాయి 2 రూపాయలు. అది కాకుండా పెద్ద ఆయన 97లో ఈడ మస్తాన్ కూడా ఉన్నాడు, ఆయన కూడా మా వీధివాడే చిత్తూరులో 96-97లో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతి రెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చినాడు. నేను రాన్నర్ కాలనీలో పెద్ద జిలాని అంటే నేనే. మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను. ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతుని దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ
నేను ఎటువంటి అది ఇదే ఎంపీటీసీ కావాలా ఇది కావాలా అనేసి కానీ మేము కానీ ఏం ఆశపడి మేము రాలే. మేము ఒకటే ఒకటి ఏమంటే అన్నా మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి. ఎందుకంటే పేదల పైన వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవేస్తారు, మర్కజ్ బిల్డింగ్లు పగలు కొట్టేస్తారు. ఆడ ఆడాడ పేదోళ్ళు ఎవరైనా ఎప్పుడో అమరన్నయ్య ఎప్పుడైనా 2 సెంట్లు భూమి ఇచ్చింటే వాడు కట్టుకోకపోయింటే వాడిని కూడా జేసీబీ పెట్టి లోడేస్తారు, అరాచకాలు చేస్తారు. ఇంకోటి ఏమరా అంటే అది ఉంది మొన్న మొన్నటి కాక మొన్న వాడే చెన్నాడు ఏమన్నాడు అనేసి అదేమే 7 ఎకరాలు ఇంగడించినాడు. నాకు తెలిసి నేను 7వ క్లాసు పాసు 8వ క్లాసు ఫెయిల్, 1 ఎకరాకి 100 సెంట్లు నాకు ఇంతవరకు ఒకటి జాగా కూడా లేదు, నా మొదట్లో ఇంకా లేదు. 7 ఎకరాలు నువ్వు ఇంగడించి 950 పట్టాలు ఎట్లా పైస్తావు? 7 ఎకరాలకి 700 పట్టాలే కదా ఇప్పుడు ఉండేసరి దీనికో. 950 పట్టాలంటే బోగసే, ఆ 850 పట్టాలు బోగస్ పట్టాలే కదా. లేదు లేకపోతే పాతోళ్ళు ఎవరైనా పాపం కట్టుకోలేకను, వాళ్ళకి స్థోమతి లేకను, వాళ్ళకి ఇది లేకుండా ఉంటే అది పెరిగి వేరే చెప్పిద్దాం. ఇక 850 అంటే కూడా ఏమైంది? నేను ఒకటే ఒకటి కోరుకుంటా అనా ఈ కులము ఆ కులము సంబంధం లేదు. ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు, నేను మహమ్మదన్ ఉండొచ్చు, నేను సాయిబులు ఉండొచ్చు, కానీ నేను యా కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను కానీ మా ఎన్నోళ్ళు కానీ ఎవరు కానీ కానీ దయచేసి మేము ఆ విధంగా పోలే. ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు ఎక్స్ చేసినామంటే అభినయ్తో కభినయ్ ఈ అవకాశం జరబోసుకుంటే మళ్ళా జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మనం దీనికోసం చేసినాము. మేము కోరుకునేది ఒకటే ఒకటి, దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకుంటాము. ఇంకా దీని తర్వాత ఇంకోటి ఏమంటే ఈరోజు చాలా మంది కూడా చెప్పొచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి, వెనకాల ఉన్ని ఉండకపోని ఈరోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు. నాకు ఆశీర్వాదం ఎడ వచ్చిందంటే పైనుంచి వచ్చింది, జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు, పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఊరు చల్లగా ఉంది, ఎందుకంటే 14 అడవిలో గడిపిన నేను పై వచ్చినప్పుడు ఎంత కోరుకుంటే దేవుడా 4 చినుకులు వేయనేసి ఈరోజు నేను వచ్చేటప్పుడు రే ఉండరా పోదు ఫస్ట్ నేను ఇది పంపిస్తాను చల్లగా ఉండదు పొలం చల్లగా ఉండాలి. కానీ కొంతమందికి ఈ వీడియో చేయిన తర్వాత బాగా ఎక్కుంది నా అది ఎంత ఎక్కుందో తెలియదు. దయచేసి మీరు మేము ఒకవేళ మీరు గెలిచి అధికారంలో వచ్చి మేము అరాచకం చేసినా మాకు కూడా మీరు క్షమించొద్దండి, మాకు కూడా మీరు క్షమించొద్దండి, ఈ గడప కాడికి రానియొద్దండి, మేము మంచి చేస్తేనే ఏం బాజీలు అనేసి మీరు భుజం తట్టండి. నేను మీ పేరు చెప్పుకొని మీ పార్టీని అడ్డం పెట్టుకొని నేను పేదోనికి కానీ నేను ఒక లేనోనికి కానీ నేను ఎవరికైనా ద్రోహం చేస్తే ఆ రోజుకి ఆ రోజు ఇదే మీడియాని పిలిపించి పలానా ఓనికి నేను ఆ రోజు నేను సాయం నా దగ్గర చేసుకున్నా ఈ రోజు నా పేరు చెప్పుకొని నా ఇది చెప్పుకొని నా డామేజ్ చేస్తాను అనేసి అప్పటికప్పుడే మీరు కానీ కట్ చేస్తే ఇట్లా వాళ్ళు ఎవరు ముందుకు రాదు. దయచేసి ఏమైనా తప్పుంటే కూడా పంపించి అమరనాథ్ రెడ్డి थोड़ी जगह हमें फायदा उठाई इलाही मुझे के बाद ट्रांसफार्म था और मेरा भाई अभी अभी 3-4 दिन है आपको वो जगह में कई जगह करंट शॉट मार को पड़ गए और ना तो अमरनाथ को बोले हमें उस टाइम को वही स्कीम में था अमरनाथ उस टाइम पर बोले तो मैं वो जो पार्टी में है तो क्या टीम का कम कोसा दिया है दीनदारी का कम कोसा है तो फिर मुझे आपको बोलो मैं फौरन कर तुम्हें बोले 15 साल के पहले 25,000 रुपये आज से जब से राम को वो ट्रांसफॉर्म बदला है उसी दिन हमें इनको वादा करे थे मस्जिद में बैठ कर अना तुम्हें कहीं में जो भी होना हमें तुम्हारा साथ दे देंगे इंशाल्लाह भाई साहब हमें साथ दिए थोड़े थोड़े काम करा ले 3-4 साल में तेलुगु देशम के फील्ड में 4-5 काम करा ले वो हम उस टिके फिर क्या आगे बढ़े
మీరు రాయేశ్వరం సే కాబట్టి ఆగే బడా సకే అలా మాఫ్ కర్నా ఆగే బడ్నా హై తో భూత్ బడ్నా కర్ అబ్ మై తెలుగు దేశం మే పెహలే సే భీ హూ ఆజ్ ఖండవా కై కో ఉదార్ జావా హూ తో ఖుల్ కో కామ్ కర్నా హై ఖుల్ కో కామ్ కర్ కో జో కామ్ ఆపో సే వో సే టిగ్గే హీ కే వో అమర్నా కే జరియే సే ఫిర్ భీ అల్లా ఉన్కో ఎమ్మెల్యే కి పదవి మినిస్టర్ భీ దేనా వో అల్లా కే పాస్ దువా కర్తే హై ఇన్షాల్లా జరూర్ సో హో జాయేంగే హమారే జో కామ్ అభీ హీ హమ్ లోగ పూరే కర్ కో దేనా పూరే దిన కామ ఇన్షాల్లా.